వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి, గోంగూర చికెన్. గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసిద్దామా. దానికోసం ఒక హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలి. దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, స్పూన్నర కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట అరగంట ఇలా కలిపి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మంచిగా ఉప్పు కారం అది పడుతుంది ముక్కలకి. ఇలా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత గోంగూర తీసుకోవాలి. ఒక 100 గ్రాముల గోంగూర ఉంటుందండి. కట్టల్లో అయితే, లావుపాటి కట్టలు అయితే ఒక 2 కట్టలు గోంగూర. గోంగూర శుభ్రంగా కడుక్కుని ఒక కుక్కర్లో యాడ్ చేసుకుందాము. గోంగూరలోకి కారం ఉప్పు అన్నీ ఎక్కువ పడతాయి. ఒక 6 పచ్చిమిర్చి వేశాను నేను. ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు, టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ఉల్లిపాయ తరుగు, 1 చిన్న గ్లాసుడు వాటరు. వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు చికెన్ స్టవ్ ఆన్ చేసుకుని చికెన్ పెట్టుకుని చికెన్ కూడా ఉడికించుకుందాము. చికెన్లో వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అంతా అయిపోయి చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని, చూసారా చికెన్ ముక్క ఉడికిపోయింది మెత్తగా, ఇలా మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కరు ప్రెజర్ అంతా పోయిందో లేదో చూసుకుని మూత ఓపెన్ చేసుకుని ఒకసారి గోంగూర ఎలా ఉందో, ఉడికిందా లేదా బాగా కలుపుకొని చూసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ గోంగూరని, లోపల వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇందాక మనం ఉప్పు వేయలేదు కదండి గోంగూరలో. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. ఇలా గోంగూర అంతా ఉడికిపోయిన తర్వాత చికెన్లో గోంగూర వేసుకుని కలుపుకోవాలి. గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. గోంగూర చికెన్లోకి కారం ఉప్పు 2 ఎక్కువ పడతాయండి. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. తాలింపు వేసుకోవాలి మనం. ఇప్పుడు 4 ఎల్లుల్లిపాయలు పచ్చబచ్చగా దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి.
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఒక నాలుగు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత మనం చికెన్ గోంగూర అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. గోంగూర మనం వండుకున్న వెంటనే కన్నా మనం మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్కి, ఆఫ్టర్నూన్ చేస్తే ఈవినింగ్కి, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కకి పులిపది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. బిర్యానీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందండి గోంగూర చికెన్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.